భద్రాచలం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద అయితే ప్రవాహంలాగా ఇక్కడికి వచ్చి చేరింది. భద్రాచలం వద్ద 40 అడుగుల మేర వరద చేరడంతో దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేశారు. ఎప్పుడైతే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న ఆ వర్షపు నీరు కూడా ఇక్కడ భారీ మొత్తంలో వచ్చి అయితే ఇక్కడ నిల్వ ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వరద ఏదైతే ఉన్నదో భారీ మొత్తంలో ఇక్కడికి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే స్టోరేజ్ అయి ఉన్నది. ఇక్కడ ఈ వరద ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం కూడా నీట మునగడం మనం ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కేవలం అమ్మవారి ఆలయం ఆ గోపురం మాత్రమే కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచే పాపికొండల విహార యాత్ర పర్యాటకులు వెళ్ళేటువంటి బోట్లు కూడా ఈ గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచే ఇక్కడి నుంచి అయితే మొదలవుతుంది. ప్రస్తుతానికి ఆ పాపికొండలో వెళ్ళే ఆ విహారయాత్ర బోట్లు కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేయడం జరిగింది. ఇక్కడ మొత్తంగా పోలవరం ప్రాజెక్టులో 44 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ 44 గేట్ల ద్వారా 120,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే భద్రాచలం నుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు ఆ దిగువ ప్రాంతానికి మరి వదలడం వల్ల అలాగే ఇక్కడ కూడా పోలవరం వద్ద కూడా 44 గేట్ల ద్వారా ఈ వరద నీరుని అయితే దిగువ ప్రాంతానికి మరి పంపించడం వల్ల అలాగే ధవళేశ్వరం వద్ద 400,000 క్యూసెక్ల నీటిని కూడా సముద్రంలోకి మరి విడుదల చేయడం జరుగుతుంది. మరోపక్క చూస్తుంటే కనుక పోలవరం ప్రాజెక్టు వద్ద ఇక్కడ పనులు కూడా ముమ్మరంగా జరగడం వల్ల అలాగే వరద నీరును కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వరద నీరుని దిగువ ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. మరో విషయం, ఇంకా రానున్న 3 రోజులు కూడా ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయని వాతావరణ శాఖ నుంచి మనకు వచ్చినటువంటి నివేదిక. ఈ 3 రోజులు వర్షాలు కురిసేటువంటి ఆ వర్షం కారణం కూడా వరద ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చి చేరుతుందని, ఈ వరద ఖచ్చితంగా ఈ గోదావరి వరద ముంపు ఇంకా అధికమవుతుందని మనకు తెలిసి వస్తుంది.